హాయ్, వెల్కమ్ టు వైఫై టీవీ. అందాల భామ పూజా హెగ్డే ఈ మధ్య వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ టాప్ హీరోలతో నటిస్తూ అన్ని ఛాన్సులు కొట్టేసింది. తాజాగా ఎన్టీఆర్ సరసన ఆమె చేసిన అరవింద సమేత భారీ విజయాన్ని అందుకోగా మహేష్ బాబుతో చేస్తున్న మహర్షి ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాను ఆమె ప్రభాస్తో చేస్తోంది. ఒకవైపున సుజిత్ దర్శకత్వంలో సాహో చేస్తూనే మరోవైపున దర్శకుడు రాధాకృష్ణతో సినిమాను కూడా ప్రభాస్ మొదలెట్టేశాడు. ఈ సినిమాలోనే ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఇటలీలో జరిగిన ఒక ప్రేమ కథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆల్రెడీ ఈ సినిమా ఒక షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాను గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ, దర్శకుడు రాధాకృష్ణ ఈ కథ వినిపించినప్పుడు నాకు మతిపోయింది. అంతటి అద్భుతమైన కథ ఇది. ఈ తరహా స్క్రిప్ట్ను వినడం కూడా నాకు ఇదే మొదటిసారి. ఇందులో నా పాత్ర ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ తరహా పాత్ర చేయడం నిజంగా ఓ సవాలే అంటూ చెప్పుకొచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.